గ్రూప్ టూ జాబ్ మీ లక్ష్యమా? అయితే హరీష్ అకాడమీలో చేరండి. గ్రూప్ టూ, గ్రూప్ ఫోర్ అండ్ ఏఈఓ ఏఓ నూతన బ్యాచ్ లు నవంబర్ 14న ఉదయం 9 గంటలకు ప్రారంభం. లిమిటెడ్ అడ్మిషన్స్. హిస్టరీ ఉపేందర్ సార్, ఎకానమీ రాధాకృష్ణ సార్ అండ్ శ్రీధర్ సార్, పాలిటీ నరేష్ సార్, జాగ్రఫీ జానయ్య సార్, కరెంట్ అఫైర్స్ ప్రవీణ్ సార్, రీజనింగ్ గోపి సార్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ లింగస్వామి సార్, బయాలజీ కరుణాకర్ సార్, ఇంగ్లీష్ సైతులు సార్ అండ్ చారి సార్. ఉత్తర తెలంగాణలో ద బెస్ట్ కోచింగ్ సెంటర్ హరీష్, ద బెస్ట్ అకాడమీ. ఫోన్ నంబర్స్ 9347700250 మరియు 8341116915. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు నవంబర్ 13th 2022కి సంబంధించి వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయాంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్కి సంబంధించి అభ్యర్థులకు ఎలాంటి సందేహాలు, ఏ డౌట్స్ ఉన్నా కూడా ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో మీ యొక్క డౌట్ని పోస్ట్ చేయండి. ఖచ్చితంగా మీ యొక్క కామెంట్కి లేదా మీ డౌట్కి రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. యాక్చువల్లీ ఐఎమ్ అవుట్ ఆఫ్ స్టేషన్, ఇక్కడ నాకు బోర్డు అందుబాటులో లేనందున మీకు క్లాసెస్ అనేవి, రెగ్యులర్ మన కరెంట్ అఫైర్స్ క్లాసెస్ అనేవి ఈ విధంగా అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. పోటీ పరీక్షలకు సంబంధించి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థికి యూజ్ఫుల్గా ఉండాలని, ఒక్కరోజు కూడా ఆబ్సెన్స్ ఇవ్వకుండా మీకు క్లాసెస్ అనేవి నిరంతరం ఇస్తూనే ఉంటాను. ఎవరైతే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు మీ ఫ్రెండ్స్ సర్కిల్లో ఉంటారో వారందరికీ కూడా ఈ లింక్ని షేర్ చేయండి. సో దట్ మ్యాక్సిమం పీపుల్ కెన్ జాయిన్. అండ్ అభ్యర్థులందరికీ ఒక సూచన ఏంటంటే, రానున్న పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్క పోటీ పరీక్ష, ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా, అభ్యర్థులు ఖచ్చితంగా చదవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అటువంటి ముఖ్యమైన అంశాలను మీకు పూర్తి వీడియోల రూపంలో మిషన్ 100గా తీసుకురావడం జరిగింది. సో మిషన్ 100 అనేది మీకు రానున్న పోటీ పరీక్షల్లో ఖచ్చితంగా సక్సెస్ కీగా యూజ్ అవుతుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం అభ్యర్థుల కోరిక మేరకు మిషన్ 100 కోర్స్ని ఆఫర్ ప్రైస్లో మళ్ళీ మీ ముందుకు తీసుకురావడం జరిగింది. సో వెరీ లిమిటెడ్గా తీసుకురావడం జరిగింది. అండ్ ఎట్ ద సేమ్ టైం రానున్న పోటీ పరీక్షను దృష్టిలో ఉంచుకొని ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా, మీకు రెగ్యులర్గా చెప్తూ ఉంటాను ఇది ఇంపార్టెంట్ టాపిక్, ఈ ఏరియా నుండి క్వశ్చన్స్ వస్తాయి, ఈ ఏరియాని ఖచ్చితంగా చదవాలి అని చెప్పేసి. అలా ఏ పోటీ పరీక్షనైనా కూడా అరౌండ్ 100 to 120 ఏరియాస్ ఉంటాయి. ఆ ఏరియాస్ని మీకు ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ ఆల్ ద సబ్జెక్ట్స్ నుండి ఒక కోర్స్గా తీసుకొచ్చాను, అదే మిషన్ 100. అండ్ ఇప్పటి వరకు జీవీకే స్టడీ సర్కిల్ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే ఈరోజే ఇన్స్టాల్ చేసుకోండి. ఈ ఆఫర్ ఏదైతే ఉంటుందో ఈ ఆఫర్ ప్రైస్, అభ్యర్థుల కోరికను అందరినీ కూడా కన్సిడర్ చేసేసి ఆఫర్ ప్రైస్ తీసుకొచ్చాను. ఒకసారి ఆ కోర్సులో కాంటెంట్స్ ఏమున్నాయో చూడండి, ఎందుకంటే ఆ కాంటెంట్స్ మీకు రానున్న పోటీ పరీక్షలో వెరీ ఇంపార్టెంట్గా చూడవచ్చు. ఓకేనా? సో ఈరోజు నవంబర్ 13th 2022కి సంబంధించి వార్తలు నిలిచిన ఫస్ట్ టాపిక్ ప్రపంచంలోనే అతి పొడవైన అనే అంశం వార్తల్లోకి వచ్చింది. ప్రపంచంలోనే అతి పొడవైన, ఇటువంటి వర్డ్స్ని గుర్తుంచుకోండి. ప్రపంచంలోనే మొట్టమొదటి, భారతదేశంలోనే మొట్టమొదటి, ప్రపంచంలోనే అతి పొడవైన, అతి చిన్న, అతి పెద్ద, ఇటువంటి పదాలు, సూపర్లేటివ్ వర్డ్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన ఎగ్జామినర్ ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాడు. వాటి నుండి రెగ్యులర్గా క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో ఇది ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్ చూడండి, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామినేషన్, ఇటీవల ముగిసిన ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో ప్రపంచంలోనే అతి పొడవైన రబ్బర్ వంతెన అని చెప్పేసి, లాంగెస్ట్ రబ్బర్ డ్యామ్ అని చెప్పేసి, రబ్బర్ బ్రిడ్జ్ అని చెప్పేసి, ఫాల్గూ రివర్ అని చెప్పేసి, గాయాజీ వంతెన అని ఆ క్వశ్చన్ చూడడం జరిగింది. అది మనం కవర్ చేసాము. సో అటువంటి పదాలు ఏవైతే కనబడుతున్నాయో, లాంగెస్ట్, లార్జెస్ట్, అది చూడండి. ఈరోజు ఏంటంట, వరల్డ్స్ లాంగెస్ట్ రివర్ క్రూయిజ్ టు బి ఫ్లాగ్డ్ ఆఫ్ ఫ్రమ్ వారణాసి. వారణాసి నుండి ప్రపంచంలోనే అతి పొడవైన మార్గంలో ప్రయాణించే ఒక క్రూయిజ్,
ప్రారంభం జరగబోతోంది 2023లో. క్రూయిజ్ అంటే ఒక బోట్, ఒక షిప్, అత్యంత పొడవైన జలమార్గంగా కూడా అంటే నదీ జలమార్గంలో ప్రయాణించనున్న ఒక క్రూయిజ్ అన్నట్టు. సో అదేంటంటే ఎక్కడి నుంచి చూద్దాం. ద హోలీ సిటీ ఈజ్ సెట్ టు బి పార్ట్ ఆఫ్ వరల్డ్స్ లాంగెస్ట్ రివర్ వోయేజ్. హోలీ సిటీ, వారణాసి సిటీ, వారణాసి సిటీ అనేది ప్రపంచంలోనే అతి పొడవైన నదీ మార్గానికి సంబంధించి ఒక క్రూయిజ్ ప్రారంభం అనే అంశంతో వార్తలు నిలవబోతోంది. సో ఆ క్రూయిజ్ పేరు ఏంటట అంటే గంగా విలాస్. గంగా విలాస్ అనేది ఒక లగ్జరీ క్రూయిజ్ వెజల్. క్రూయిజ్ వెజల్ అంటే ఒక షిప్, గంగా విలాస్ గుర్తుంచుకోండి. ప్రపంచంలోనే అత్యంత దూరం ప్రయాణించిన లాంగెస్ట్ రివర్ రూట్లో ప్రయాణించనున్న ఆ షిప్ పేరేంటి, క్రూయిజ్ పేరేంటి, గంగా విలాస. సో అది ఏ రోజున ప్రారంభమవుతుందట అంటే జనవరి 10, 2023 2023 సంవత్సరం ఆ క్రూయిజ్ ఏదైతే ఉంటుందో, ఆ షిప్ ఏదైతే ఉంటుందో ప్రారంభం కాబోతోంది. ఇక్కడ వారణాసిలో ప్రారంభం కాబోతోంది. ఇది ఒకటి. ద షిప్ విల్ కవర్ డిస్టెన్స్ ఆఫ్ 3200 3200 కిలోమీటర్ల పొడవైన నదీ మార్గం ద్వారా ఇది ప్రయాణిస్తుంది. ఏ నది? గంగా నది. సో ఇది ఒకటి ఇంపార్టెంట్. సో వారణాసి నుండి అస్సాంలోని దిబ్రూఘర్, ఉత్తరప్రదేశ్లోని వారణాసి నుండి అస్సాంలోని దిబ్రూఘర్, ఈ రెండు ప్రాంతాల మధ్య దూరం ఎంత అంటే 3200 కిలోమీటర్స్. అలా ప్రపంచంలోనే అతి పొడవైన జలమార్గం, నదీ జలమార్గం, నది ఒక నదిలో. సో నదీ జలమార్గానికి సంబంధించి ఈ గంగా విలాస్ వార్తల్లోకి రాబోతోంది జనవరి 10, 2023 గుర్తుంచుకోండి. సో దీనికి సంబంధించి ఏదైతే ఉంటుందో ఒక అధికారిక ప్రకటనకు సంబంధించి ఈరోజు వార్తలు నిలిచింది. అండ్ ప్రస్తుతం భారతదేశంలో మినిస్ట్రీ ఆఫ్ షిప్పింగ్ అండ్ వాటర్ వేస్ సర్బానంద సోనోవాల్ గారు మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. కేంద్ర మంత్రుల పేర్లు గుర్తుంచుకోండి. రీసెంట్గా TSLPRB ఎగ్జామినేషన్లో కేంద్ర మంత్రుల పేర్లపైన కూడా ఫోకస్ చేశాడు. అండ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు గుర్తుంచుకోండి. ప్రపంచంలోనే అతి పొడవైన నదీ మార్గంలో ప్రయాణించనున్న షిప్, ఆ షిప్ ఏది, పేరు గంగా విలాస్. ఏ రెండు ప్రాంతాలు? వారణాసి నుండి దిబ్రూఘర్ ఇన్ అస్సాం. ఎంత దూరం? 3200 కిలోమీటర్స్. ఎప్పుడు ప్రారంభం? జనవరి 10, 2023 గుర్తుంచుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, ఈ నెల 15వ తేదీన అంటే మంగళవారం రోజున, ఈ నెల 15వ తేదీన విక్రమ్ ఎస్ నింగిలోకి విక్రమ్ ఎస్ పోతుంది. మనం ఇటీవల చూసాం ప్రైవేట్ రంగం పాత్ర అంతరిక్ష రంగంలో. ఇప్పటికే అంతరిక్ష రంగంలో ఇస్రో సాధిస్తున్న ఘనతలు అద్భుతం. అలా ఇస్రో సాధిస్తున్న ఘనతలకి తోడు ప్రైవేట్ స్టార్టప్ల ప్రోత్సాహం కూడా కావాలి, ప్రైవేట్ స్టార్టప్ల జోక్యం కూడా కావాలని భారత ప్రభుత్వం 2020 సంవత్సరంలో ఇన్ స్పేస్ INSPAC ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ అనే ఒక ప్రోగ్రామ్ తీసుకువచ్చి ప్రైవేట్ స్టార్టప్స్ అంతరిక్ష రంగంలో ప్రైవేట్కి పాత్రనిస్తోంది. ఇది ఇంపార్టెంట్. అందులో భాగంగా స్కై రూట్ రెగ్యులర్గా వార్తలకు వస్తుంది. సో ఇక్కడ చూద్దాం. హైదరాబాద్ చెందిన అంకుర సంస్థ స్కై రూట్ ఏరోస్పేస్ ప్రైవేట్ సంస్థ రూపొందించిన ప్రైవేట్ రాకెట్ విక్రమ్ ఎస్ ప్రయోగానికి సుముహూర్తం లేదా ముహూర్తం ఖరారైంది. వాతావరణం పూర్తిగా అనుకూలిస్తే తిరుపతి జిల్లా, అంతకుముందు నెల్లూరు జిల్లా ఉండి ఇప్పుడు కొత్త జిల్లాలు కదా ఏపీలో, సో తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి ఈ నెల 15న ఉదయం 11:30 గంటలకు అది నింగిలోకి దూసుకెళ్లనుంది. స్కై రూట్ ఏరోస్పేస్ చేపడుతున్న ఈ తొలి ప్రయోగానికి ప్రారంభ, గుర్తుంచుకోండి, ఇటీవల ప్రారంభ పేరుతో ప్రారంభమైన దేశంలోనే మొట్టమొదటి ప్రైవేట్ సంస్థ తయారు చేసిన ప్రైవేట్ రాకెట్ ప్రయోగం, గుర్తుంచుకోండి. సో ఇదొకటి. దీనిలో భాగంగా విక్రమ్ ఎస్ రాకెట్ 3 పేలోడ్లను అంతరిక్షంలోకి మోసుకెళ్తుంది. మన దేశంలో ప్రైవేట్ రంగంలో అభివృద్ధి చేసిన తొలి రాకెట్ ఇదే కావడం గమనార్హం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? నెక్స్ట్, సెంటర్ అన్వీల్స్ ఇండియాస్ ఫస్ట్ నేషనల్ రిపాజిటరీ ఫర్ లైఫ్ సైన్సెస్. సో ఇది ఎక్కడ అంటే ఫరీదాబాద్, మనకు హర్యానా రాష్ట్రంలో ఈ సెంటర్ని ప్రారంభించడం జరిగింది. దేశంలోనే మొట్టమొదటి, సో దేశంలోనే మొట్టమొదటి జాతీయ జీవ సమాచార భాండాగారం అని అనొచ్చు. మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వారు లాంచ్ చేయడం జరిగింది. సో ఇది మనకు హర్యానా రాష్ట్రంలో. సో ప్రభుత్వ సాయంతో జరిగిన పరిశోధనల ద్వారా సేకరించిన జీవ సంబంధ సమాచారాన్ని భద్రపరచడానికి దేశంలోనే మొదటి జాతీయ భాండాగారాన్ని ఇక్కడి ప్రాంతీయ బయోటెక్నాలజీ కేంద్రంలో ప్రారంభించారు. దీనిలో
నాలుగు పెటాబైట్ల సమాచారం ఇది ఏర్పాటుకు వసతులు ఉన్నాయంట. బ్రహ్మ సూపర్ కంప్యూటర్ కూడా ఉంటుందంట. ఇక్కడ కేంద్ర శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన శాఖ మంత్రి జితేంద్ర సింగ్ గారు ప్రారంభించిన ఈ భాండాగారాన్ని భారతీయ జీవ సంబంధ సమాచార నిక్షిప్త సమాచార కేంద్రం, సో ఇండియన్ బయాలజికల్ డేటా సెంటర్గా నామకరణం చేయడం జరిగింది. సో గుర్తుంచుకోండి, దేశంలోనే మొట్టమొదటి అనే అంశం ఇక్కడ వార్తలకు వచ్చింది కాబట్టి అది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్కడ అంటారు? హర్యానా రాష్ట్రంలోని ఫరీదాబాద్. ఎవరు ప్రారంభించారు? మినిస్ట్రీ ఆఫ్ ఎస్ఎన్టి జితేంద్ర సింగ్ గారు. సో దేశంలోని మొట్టమొదటి అనే అంశాలు వెరీ వెరీ ఇంపార్టెంట్, అతి పొడవైన అతి పెద్ద. సో వీటిపైన ఎక్కువ ఫోకస్ చేయండి. అంతకుముందు మనకు హర్యానా రాష్ట్రం ఇండియాస్ ఫస్ట్ గ్రెయిన్ ఏటీఎం అనే అంశంతో కూడా వార్తలకు వచ్చింది. ధాన్యపు ఏటీఎం, ఇటువంటి ప్రత్యేకం చూడండి. అండ్ నెక్స్ట్ 2000 నాటి ఈజిప్ట్ గర్భిణి అనే ఒక అంశం వార్తల్లో వచ్చింది. సో ఇక్కడ ఏంటంటే 2000 నాటి ఈజిప్ట్ గర్భిణి ముఖం ఏదైతే ఉంటుందో ఆ ముఖాన్ని శాస్త్రవేత్తలు తయారు చేశారంట కణజాలాలతో. సో దాదాపు 2000 నాటి ఈజిప్ట్ మమ్మీ గర్భిణి ముఖాన్ని శాస్త్రవేత్తలు తయారు చేశారు. 28 వారాల గర్భవతిగా ఉన్నప్పుడు ఆమె చనిపోయిందంట. పోలాండ్లోని యూనివర్సిటీ ఆఫ్ వారస్వా పరిశోధకులు తేల్చారు. చనిపోయే నాటికి ఆమె వయసు 20-30 ఏళ్ల మధ్య ఉండి ఉండొచ్చని వెల్లడించారు. పుర్రే కణజాలాన్ని ఉపయోగించి ఆమె ముఖాన్ని రూపొందించారంట. సో వీరు ఎంత అద్భుతం చూడండి. సో ఒక ఈజిప్ట్ ఒక మమ్మీకి ఆ ఫేస్ని తయారు చేశారు. మన టిష్యూస్ కణజాలం ఏదైతే అన్నీ అమర్చి. సో ఇది ఒక ఇన్నోవేషన్గా చెప్పవచ్చు. ఇటువంటి పరిశోధనలు ప్రత్యేకంగా చూడండి. అండ్ నెక్స్ట్, ప్రపంచంలోనే అత్యధిక జనాభా దేశంగా భారత్ అనే అంశం వార్తల్లోకి వచ్చింది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా దేశంగా భారతదేశం ఆవిర్భవించబోతోంది. అది 2023 సంవత్సరంలోనే. ఈ విషయాన్ని ఐక్యరాజ్య సమితి అధికారికంగా ప్రకటించింది. వచ్చే ఏడాదిలో చైనాను అధిగమించి ప్రపంచంలోనే మోస్ట్ పాపులేటెడ్ కంట్రీగా భారత్ నిలవబోతోందని ఐక్యరాజ్య సమితి తెలిపింది. అంతేకాదు, ఈ నవంబర్ 15 తేదీ నాటికి ప్రపంచ జనాభా 8 బిలియన్లకు అంటే 800 కోట్లకు చేరుకునుందని ప్రకటించింది. జూలై 11 ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా విడుదల చేసిన యుఎన్ యునైటెడ్ నేషన్స్ వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్స్ 2022లోనే ఈ గడువు వివరాలను పొందుపరిచారు. అయితే అంచనా వేసిన గడువు దగ్గర పడుతుండటంతో ఇప్పుడు ఆ వివరాలను బయటికి విడుదల చేశారు. ఇక 2050 ప్రపంచ జనాభాలో సగానికి పైగా పెరుగుదల కేవలం 8 దేశాల్లో ఉండొచ్చని అంచనా వేస్తున్నారు ఈ సంస్థ. భారత్తో పాటు పాకిస్తాన్, ఫిలిప్పీన్స్, ఆఫ్రికా దేశాలైన ఈజిప్ట్, ఇథియోపియా, కాంగో, నైజీరియా, టాంజానియా ఈ లిస్టులో ఉన్నాయంట. అంటే ఇక్కడ ఎక్కువగా జనాభా నమోదు. సో మరో విశేషం ఏంటంటే 1950 తర్వాత తొలిసారిగా 2020 సంవత్సరంలో ప్రపంచ జనాభా పెరుగుదల 1% కంటే తక్కువగా పడిపోయిందని ఈ ఏజెన్సీ పేర్కొంది. ప్రపంచ జనాభా 2030 8.5 బిలియన్లు, 2050 9.7 బిలియన్లు, 2080 10.4 బిలియన్లకు చేరుకోనుందని అంచనా వేసింది ఐక్యరాజ్య సమితి సంస్థ. గుర్తుంచుకోండి, ప్రపంచ జనాభా విపరీతంగా పెరుగుతుంది. అండ్ వాఘా సరిహద్దులో 2000 ఏళ్ల క్రితం నాటి బుద్ధుడి విగ్రహం స్వాధీనం చేసుకున్నారు. సో బుద్ధుడి విగ్రహం ఎక్కడ? వాఘా అంటే పాకిస్తాన్ ఇండియా సరిహద్దు, పంజాబ్. వాఘా అంటే ప్రతిరోజు అక్కడ ఇండియన్ సోల్జర్స్ అండ్ పాకిస్తాన్ సంబంధించిన ఆర్మీ వారు అక్కడ ప్రత్యేకంగా ప్రదర్శన కూడా మనం చూస్తాము. సో సరిహద్దు వాఘా సరిహద్దు పంజాబ్. దాదాపు 2000 ఏళ్ల క్రితం నాటి పురాతన బుద్ధుడి విగ్రహాన్ని అమృత్సర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇది క్రీస్తు శకం 2 లేదా 3వ శతాబ్దానికి సంబంధించినది ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు. ఓ విదేశీ వ్యక్తి భారత్ పాకిస్తాన్ సరిహద్దు అటారీ వాఘా ఇంటిగ్రేటెడ్ చెక్పోస్ట్ ద్వారా భారత్లోకి ప్రవేశించాడని, అతడి లగేజీని పరిశీలించగా ఆ బ్యాగులో బుద్ధుడి విగ్రహం బయటపడినట్లు అమృత్సర్ కస్టమ్స్ కమిషనర్ చెప్పారు. విగ్రహం గుర్తించిన వెంటనే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు సమాచారం ఇచ్చారు. వారు అందించిన వివరాల ప్రకారం ఈ విగ్రహం క్రీస్తు శకం 2 లేదా 3వ శతాబ్దానికి చెందినదిగా ధృవీకరించడం చెప్పారు. భారత పురాతన వస్తువుల చట్టం 1972 ఆధారంగా దీన్ని పురాతన వస్తువుగా పరిగణించి స్వాధీనం చేసుకున్నారంట. గుర్తుంచుకోండి. అండ్ యుఎస్ ట్రెజరీ సంబంధించి అమెరికా కరెన్సీ పర్యవేక్షణ జాబితా నుంచి భారత్ తొలగింపు అనే అంశం వార్తల్లోకి వచ్చింది. సో అమెరికా కరెన్సీ పర్యవేక్షణ జాబితాలో ఉండే దేశాల్లో భారత్ని తొలగించారంట. కరెన్సీ పర్యవేక్షణ జాబితా నుంచి భారత్ను అమెరికా ఆర్థిక శాఖ తొలగించింది.
ఈ జాబితా నుంచి ఇటలీ, మెక్సికో, థాయిలాండ్, వియత్నాంలకు మినహాయింపునిచ్చింది. అమెరికాతో వాణిజ్యం నిర్వహించే ప్రధాన దేశాలు తమ కరెన్సీ మారకపు విలువకు సంబంధించి అనుసరించే పద్ధతులు, స్థూల ఆర్థిక విధానాలను పరిగణలోకి తీసుకొని ఈ జాబితాలో పేర్లు చేర్చడం, తొలగింపులు చేస్తుంటారు. గత 2 ఏళ్ళుగా భారత్ ఈ జాబితాలో ఉంది. ఎగ్జాంపుల్ అడగవచ్చు, అమెరికా కరెన్సీ పర్యవేక్షణ జాబితా నుండి ఈ క్రింది ఏ దేశాన్ని తొలగించారు? భారత్. అండ్ రిజర్వేషన్లకు సంబంధించి ఒక విషయం గుర్తుంచుకోండి, రానున్న ఏ పోటీ పరీక్షనా కూడా రిజర్వేషన్ల పైన ఖచ్చితంగా క్వశ్చన్స్ అడుగుతారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ వార్తల్లోకి వచ్చిన ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు, అండ్ తెలంగాణ 10% రిజర్వేషన్ ఫర్ ఎస్టీస్ వచ్చింది, తమిళనాడు రిజర్వేషన్స్ వార్తలకు వచ్చినాయి, జార్ఖండ్ రిజర్వేషన్ 77% పెంచిందంట. సో చూడండి, రిజర్వేషన్లో 77% పెంచుతూ జార్ఖండ్ శాసనసభలో బిల్లు ఆమోదం, ఆ రాష్ట్రంలో 77% రిజర్వేషన్లకు అసెంబ్లీ ఆమోదం అంట. జార్ఖండ్లో వివిధ వర్గాల ప్రజలకు రిజర్వేషన్లను ప్రస్తుతం ఉన్న 60% నుంచి 77% పెంచుతూ రాష్ట్ర శాసనసభ శుక్రవారం రోజున ఓ బిల్లును ఆమోదించింది. జార్ఖండ్ ఉద్యోగాల సర్వీసెస్లో రిజర్వేషన్ల రూపకల్పనకు ఉద్దేశించిన 2001 నాటి బిల్లుకు ఈ మేరకు సవరణ చేశారంట. రాష్ట్రంలో షెడ్యూల్డ్ కులాలు, తెగలు, ఇతర వెనుకబడిన వర్గాలు, ఆర్థికంగా బలహీన వర్గాలకు మధ్య ప్రభుత్వ ఉద్యోగాలు రిజర్వేషన్లకు తాజా బిల్లు వల్ల 77% పెరుగుతాయంట. దీనికి చట్టబద్ధత అందించడానికి రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో తగు మార్పులు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాలని ఈ కొత్త బిల్లు రాష్ట్ర ప్రభుత్వానికి నిర్దేశించింది. గుర్తుంచుకోండి. అండ్ సో ఎంతెంత శాతం ఇంటర్నల్గా మనకు అవసరం లేదు, బట్ 77% రిజర్వేషన్లు పెంచే ఒక విషయంలో జార్ఖండ్ అసెంబ్లీ ఆమోదం. అండ్ నెక్స్ట్, ఈరోజు వార్తలు నిలిచిన ఒక వ్యక్తి వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు రీసెంట్గా టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో కేశవులు గారి పైన ఒక క్వశ్చన్ అడిగారు. అంటే తెలంగాణ రాష్ట్ర విత్తన సంస్థ ఉంటుంది కదా, కేశవులు గారు తెలంగాణ వాసి, తన పైన క్వశ్చన్ అడిగారు. ఒకవేళ అలాంటి క్వశ్చన్ కనుక ఫ్యూచర్లో గ్రూప్ 2 ఎగ్జామినేషన్స్ లాంటివి కనుక చూస్తే వస్తే ఇతని పైన రావచ్చు, శేషుమాధవ్ గారు. సో సిటీఆర్ఐ డైరెక్టర్గా శేషుమాధవ్, జాతీయ సంస్థ అధిపతిగా తెలంగాణ శాస్త్రవేత్త. తెలంగాణ రాష్ట్ర శాస్త్రవేత్తను కేంద్రం జాతీయ సంస్థకు అధిపతిగా నియమించింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లోని భారత వరి పరిశోధన సంస్థ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ లో ప్రధాన శాస్త్రవేత్తగా ఉన్న డాక్టర్ మాగంటి శేషుమాధవ్ ఏపీలో రాజమహేంద్రవరంలోని కేంద్ర పొగాకు పరిశోధన సంస్థ, సెంట్రల్ టొబాకో బోర్డు, సో కేంద్ర పొగాకు పరిశోధన సంస్థకు డైరెక్టర్గా నియమితులయ్యారు. సో కేంద్ర పొగాకు పరిశోధన సంస్థ డైరెక్టర్గా నియమితులైన వ్యక్తి ఎవరు అంటే శేషుమాధవ్ గారు. ఏ రాష్ట్రం? తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి. తన ఓన్ డిస్టిక్ ఏంటి? రంగారెడ్డి జిల్లా. సో గుర్తుంచుకోండి, డిస్టిక్ పైన కూడా ఫోకస్ చేయొచ్చు. రీసెంట్గా ఆ క్వశ్చన్లో మహబూబ్నగర్ కేశవులు గారికి సంబంధించి మహబూబ్నగర్ అని ఇచ్చారు. సో గుర్తుంచుకోండి. సో తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. సో జస్ట్ ఈ పాయింట్కి సంబంధించి సరిపోతుంది. సో సిటీఆర్ఐ సెంట్రల్ టొబాకో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్గా తెలంగాణ వాసి, రంగారెడ్డి జిల్లా వాసి శేషుమాధవ్ గారు ప్రస్తుతం ఎక్కడ పనిచేస్తున్నారో కూడా దానిపైన కూడా మీరు అడగవచ్చు. సో భారత వరి పరిశోధన సంస్థలో పనిచేస్తున్నారు ఇతను. ఓకేనా? సో ఇవి మనకు ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే భారతదేశం సంబంధించి ప్రపంచంలోనే అతి పొడవైన రివర్ క్రూయిజ్ వారణాసిలో ప్రారంభం కానుంది. 3,200 కిలోమీటర్లు ప్రయాణించనుంది. 15న నింగిలోకి మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్ స్కైరూట్ వారు తయారు చేసిన విక్రమ్ ఎస్ ప్రారంభ్ అనే ఒక ప్రయోగం. అండ్ దేశంలోనే మొదటి జాతీయ జీవ సమాచార భాండాగారం హర్యానా ఫరీదాబాద్. 2000 ఏళ్ల క్రితం నాటి ఈజిప్ట్ గర్భిణి మొహాన్ని తయారు చేశారు శాస్త్రవేత్తలు, ఆర్కియాలజిస్టులు. ప్రపంచంలో అత్యధిక జనాభా దేశంగా మారనుంది భారత. వాఘా సరిహద్దు అటారీ వాఘా పంజాబ్ సరిహద్దులో 2000 ఏళ్ల క్రితం నాటి పురాతన బుద్ధుడి విగ్రహం స్వాధీనం చేసుకున్నారు పోలీసులు, కస్టమ్స్. అండ్ అమెరికా కరెన్సీ పర్యవేక్షణ జాబితా నుండి భారత్ తొలగింపు. రిజర్వేషన్ను 77% పెంచుతూ జార్ఖండ్ శాసనసభలు బిల్లు ఆమోదం అనే అంశం. సిటీఆర్ఐ డైరెక్టర్గా శేషుమాధవ్ గారు. సో ఇవి మనకు ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. విశ్లేషణ అంశాలు మిగిలిపోతే మాత్రం మళ్ళీ రేపు కలుద్దాం. సో రేపు మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.